దగ్గర ఎందుకు వెల్కమ్ చెప్తున్నారు? నేను ఫస్ట్ వచ్చినట్టుకాలేరు ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి అంటే మీరు మంచిగా చదువుకోవాలి, నాణ్యత కలిగిన భోజనం పెట్టాలి, మీ కాస్మెటిక్ చార్జెస్ కూడా పెంచాలనే ఉద్దేశంతోనే పెంచండి కానీ అవునా? ఎన్నేళ్ళు అయింది మీకు పెంచక? నిజం చెప్పు, అబద్ధం చెప్పు. దాదాపు ఒక 17 సంది అయితే పెంచలే, 17 ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అప్పుడు పెంచారు, మళ్ళీ రాజశేఖర రెడ్డి పెంచారు, మళ్ళీ అబద్ధం ఏం కాదు కదా ఇది? ఎవరైనా చెప్తా చెప్తున్నది ఏం కాదు కదా? మీకు మిడ్చార్జీలు పెంచారు కదా, నాణ్యమైన భోజనం పెడుతున్నారు కదా, కాస్మెటిక్ చార్జెస్ పెంచారు కదా, ఇప్పుడు వాడడం ఏమని చెప్పమన్నదా ఇట్లా? నిజంగా అబద్ధం మీకు సరే ఎవరు ఏమైనా ఉన్న ప్రభుత్వం మీరు ఇంకా పై చదువులకు వచ్చే లోపల పై చదువులకు వచ్చే లోపల మనకు ఆల్రెడీ ఇంటిగ్రేటెడ్ కాలేజ్ ఒకటి వచ్చేసింది, అర్థమైంది? ఉమ్మడి కొత్తూరు మండలం కూడా మీరు కూడా ఇప్పుడు ఆర్కల్ వస్తున్నాం జూనియర్ కాలేజ్ ఎక్కడ తెలంగాణలో ఉండదు కాలేజ్ అంటే ఆ రకంగా దానికి అన్ని ఎంగులతో అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఆ విధంగా పనిచేస్తున్నారు, మన పాలమూరు బిడ్డ పూర్తిగా సహకరించారు అవునా కాదు? నిజమే ఇక్కడ
రేవంత్ రెడ్డి తీయాల కదా మీరు నాది అన్న ఫోన్ తీయాలి కింది ఈరోజు చాలా సంతోషకరమైన వార్త ఏందంటే తీదరికంతోని కొట్టుమిట్టాడుతున్న విద్యార్థిని విద్యార్థులు హాస్టల్లో ఉండి చదువుకోవడం జరుగుతా ఉంది కాబట్టి ప్రభుత్వాల యొక్క బాధ్యత పాలకుల యొక్క బాధ్యత రేపు భావితరానికి పునాదులు వీల్లే కాబట్టి పేదరికం అడ్డొచ్చి సరైన చదువులు చదువుకోలేక పోష్టికమైన ఆహారం లభించక నాణ్యత లేని ఆహారం లభించక ఇటువంటి కార్యక్రమాలను రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలు ప్రతి హాస్టల్ బాధ్యత కలిగిన కలెక్టర్లను బాధ్యత కలిగిన మంత్రులను బాధ్యత కలిగిన ఎంపీలను ఎమ్మెల్యేలను కూడా హాస్టల్ యొక్క స్థితిగతులు హాస్టల్ యొక్క పరిస్థితులు చూడాలనేది రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వరి యొక్క సూచన ఆదేశాల మేరకే ఇలా హాస్టల్ తిరగడం జరిగింది డిప్యూటీ సీఎం కూడా తిరిగిండు మంత్రులు కూడా తిరిగిండు అందరూ కూడా తిరిగిరు కాబట్టి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులలో ఇవాల పిల్లలు ఉన్నారు విద్యార్థులు విద్యార్థులు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా మిస్ ఛార్జీలు పెంచవలసిందే కాస్మెటిక్ ఛార్జెస్ పెంచవలసిందే అని చెప్పి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలు టాబ్లెట్ కూడా నిర్ణయం తీసుకోవడం గతంతో 10-15 సంవత్సరాల కిందట పెంచిన మిస్ ఛార్జీలే తప్ప కాస్మెటిక్ ఛార్జెస్ 10-15 ఏళ్ల కిందట పెంచినే తప్ప ఇవాళ నాకు తెలిసి మిస్ ఛార్జీలు 40% ఇప్పుడున్న మిస్ ఛార్జీలలో 40% పెంచడం జరిగింది అదేవిధంగా కాస్మెటిక్ పిల్లల ఆడపిల్లలైతే నేనైతే నిజం చెప్తున్నా ఒక గ్రామంలో నేను పోయినా ఆ గ్రామంలో ఒక మామే మామూలు నిరుపేద కుటుంబం అక్క వచ్చిందని అడిగింది అన్న మీరు మొగపిల్ల మీకు చెప్పొద్దు కానీ ఆడపిల్ల పరిస్థితి బాగలేదన్న హాస్టల్లలో మీరు కొద్దిగా కాస్మెటిక్ ఛార్జెస్ పెంచాలి ఇది నేను చెప్పొద్దు కానీ చెప్తున్నాను చెప్పి మామూలు గ్రామాలకు సంబంధించిన నిరక్షరాస్యాలు ఒక పెద్ద మనిషి అక్క లాంటిది నాకు చెప్పడం జరిగింది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేమందరం కూడా వాళ్ళు కూడా మన పిల్లల్లాకనే కాబట్టి వారు ఖచ్చితంగా మిస్ ఛార్జీలు పెంచవలసిందే కాస్మెటిక్ ఛార్జీలు ఇంకా పెంచవలసిందే దేవుడు కనికరిస్తే మళ్ళా కూడా 2-3 సంవత్సరాలలోనే ఇంకా అదనంగా ఇవాళ నేను కూడా మీరు కూడా చూస్తూ ఉన్నారు ఇవాళ విద్య అంత ఎడ్యుకేషన్ అంత నిర్లక్ష్యమైంది కాబట్టి ఇవాళ ఆనుముత్యాల లాంటి పిల్లలు మంచి మంచి చదువులు చదువుకొని కలెక్టర్లు మన ప్రాంతంలో మన సాధనలు కూడా లేదు ఏఎంసీకి సెకండ్ ర్యాంక్ వచ్చింది ఒక అమ్మాయికి పాపిరెడ్డి కూడా మా అమ్మాయికి లింగరెడ్డి కూడా మా అమ్మాయి కలెక్టర్ అయింది పద్మశాల అమ్మాయి కూడా కలెక్టర్ సెలెక్షన్ అంటే నిరుపేద కుటుంబాలకు వెళ్ళి అన్ని సమస్యలు ఎదుర్కొంటూ ఇవాళ ధనవంతులు మస్తుకున్నారు పెద్ద పెద్ద ప్రైవేట్ కాలేజీలలో కూడా చదివిన వాళ్ళు ఎక్కడ ర్యాంకులు రాలే మీరు ఇష్టంతో కష్టపడి చదవాలని రాష్ట్ర ముఖ్యమంత్రులు ప్రత్యేకంగా శ్రద్ధ వహించారు కాబట్టి నేను కూడా ఇప్పుడే బయట చెప్పిన ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా రేపు భవిష్యత్తులో ఇంటిగ్రేటెడ్ మీకు నాణ్యత కలిగిన ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా
శాంక్షన్ చేయించడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రితో కూడా ఫోన్ చేసుకొని వేయడం జరిగింది. మీకు భవిష్యత్తుకి పనిచేస్తుంది. అదేవిధంగా ఇంటర్ కాలేజ్ కూడా నేను చదువుకున్నమాట, మేము ఎంతో మంది చదువుకున్న వాళ్ళం కూడా ఆ కాలేజీలో ఇవాళ మౌలిక వసతులు లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేవు, ల్యాబ్ లేదు, ఏమి లేదు, టాయిలెట్స్ లేవు, ఏమి లేవు. ఆ కాలేజీ యొక్క పరిస్థితి అట్లా ఉంటే కాలేజ్ ప్రిన్సిపల్తో సహా స్టాఫ్ వచ్చి మమ్మల్ని సంప్రదిస్తే చాలా బాధ అనిపించింది. కాబట్టి ఎవరు చేయలేని సాహసం చేసింది. ఇందులో అందరి పాత్ర ఉంది, పాత్రిక సోదరుల పాత్ర ఉంది, పూర్వ విద్యార్థుల పాత్ర ఉంది, అన్ని పార్టీల నాయకుల పాత్ర ఉంది, ఈ యొక్క మున్సిపాలిటీలో ఉండే నాయకుల పాత్ర ఉంది, సేమ్ టైం లెక్చరర్స్ ది ప్రిన్సిపాల్స్ అందరూ కూడా ఇలా ఆ కాలేజీను అన్ని రంగులతోనే అన్ని అంగులతోనే తీర్చిదిద్దాలనే సంకల్పంతో బేషరాజలకు పోకుండా ఎడ్యుకేషన్ ఇవాళ గుడి ఎట్లుంటుందో బడి అలాగనే ఉండాలి, పవిత్రంగా ఉండాలి. బడినెంత గుడినెంత పవిత్రంగా చూస్తామో బడిని కూడా అంతే పవిత్రత. అంటే ఇలా రేపు భవిష్యత్తును తీర్చిదిద్దే విద్యార్థిని విద్యార్థులు అక్కడ వస్తారు. 10 మంది అన్న ఈ దేశానికి ఈ ప్రాంతానికి అవసరపడే ప్రయోజకులు అక్కడనే పుడతారు, అక్కడి నుంచే తయారవుతారు. కాబట్టి అందులో ప్రభుత్వాన్ని కానీ ప్రజాప్రతినిధులను కానీ నిర్లక్ష్యానికి తావు నీయకుండా అన్ని అంగులతోని కాలేజ్ జూనియర్ కాలేజ్ కూడా మీకు నిర్మాణం చేపడతా ఉన్నాం. వచ్చే అకాడమీకి అన్ని అంగులతో నా కాలేజ్ కూడా మీకు ప్రవేశించబోతా ఉన్నాను మీ అందరు. కాబట్టి ఒక మంచి ఇవాళ మీరు మీతో నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా, కోరుతాం. మన తల్లిదండ్రులు ఎంతో కష్టపడుతున్నారు, ఎన్నో కష్టాలు అనుభవిస్తాము. కూలి నాలి చేసిన నా బిడ్డ మంచిగా చదువుకోవాలి, రేపు భవిష్యత్తు వాళ్ళ తలరాత మారాలి. నేను కూలినాలు చేసిన పర్వాలేదు, నా బిడ్డ కూలినాలు చేయడానికి వీలు లేదు. మంచి చదువుకొని మంచి ఉన్నతమైన చదువులు చదువుకొని ఈ నా కుటుంబానికి ప్రయోజకరాలుగా కావాలి, ఈ దేశానికి ప్రయోజకరాలుగా కావాలనేదే వాళ్ళ తపన, వాళ్ళ ఆలోచన. అవునా కాదు చెప్పండి, నిజమా కాదు చెప్పండి. మీరు దయచేసి మీరు ప్రభుత్వాలు చేస్తూ ఉంటాయి, ప్రభుత్వాలు కూడా మీరు అనుకున్నంత సౌకర్యాలు చేయలేకపోతుంది ఇప్పటికైనా కూడా. రేపు భవిష్యత్తులో ఇంకా బాగా ప్రభుత్వాలు కూడా ఒత్తిడి తెస్తాం, మీరు కూడా ఒత్తిడి తెస్తారు, మేము కూడా ఒత్తిడి తెస్తాం. మీరు ప్రభుత్వం ఆశించేది, తల్లిదండ్రులు కూడా ఆశించేది మీరు ప్రయోజకులుగా కావాలి అనేదే ఒక ఆశయం మాది కూడా. మీరు తప్పకుండా ఇష్టపడి చదువుకోండి. మీ అందరు తెలుసు ఇలా ఆ సెల్లులతో నువ్వు పనిచేయదు ఉంది మనకు, ఆ సెల్లులు లేని పోని అంత సమాచారం అంతా అందులో వస్తుంది. కాబట్టి దానికి ఆకర్షితులు కాకండి. జర సేపటికి మీరు ప్రయోజకులైనంత వరకు ఇవాళ పిచ్చి పిచ్చి సమాచారం వస్తుంది సెల్లలో, టైం వేస్ట్ చేసుకోకుండా మీకు సంబంధించిన సమాచారం వరకే ఏమన్నా సెల్లులలో డౌన్లోడ్ చేసుకోండి. మీకు విద్యకు సంబంధించింది, మీ 6 సబ్జెక్టులలో మీకు సంబంధించింది ఏమైనా ఉంటే దాన్నే డౌన్లోడ్ చేసుకోండి, దాన్నే చదువుకోండి. కానీ అనవసరమైంది అంతా కూడా వదిలిపెట్టండి. పూర్గా అంటే ఒకప్పుడు సెల్ అంటే ఒక ప్రయోజకం ఉండే, ఇలా సెల్ వల్ల సమాజం నాశనం అయితా ఉంది, వ్యవస్థ నాశనం అయితా ఉంది. ఇప్పుడు హాస్టల్ వాడని ఉంది, ఆమె పని ఆమె చేస్తూ కూడా ఏదో ఒకటి అందులో పెడతారు, అవసరం లేని సబ్జెక్ట్ పెడతారు. అయ్యో హాస్టల్కి ఏదో ఇబ్బంది ఉంది పోయి ఆదుకుందాం అంటాడు ఎవడు లేడు, గుర్తు పెట్టుకోండి. మీరు హాస్టల్కి ఏమైనా సాయం చేద్దాం, ఆ పిల్లలు గరీబ్ పిల్లలకి ఏమైనా చేద్దామనే ఆలోచన ఎవరికి లేదు. కానీ ఏదన్నా ఒకటి తప్పుడు సమాచారం పెట్టాం ఏదో ఒకటి పెట్టి చేస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి దానికి మీరు ఆకర్షితులు కావద్దు. ఈ సమాజంలో చాలా మీరంతా కూడా ఇవాళ ఒక మొక్కలు, ఇప్పుడు మానయ్య ఉందండి మొక్కయ్య ఉందని అంటారు కదా శాస్త్రం, తెలుసు కదా మీ అందరూ కూడా. ఇవాళ మీరందరూ మీ జీవితాన్ని ఎట్లు మలుచుకుంటే అట్లా తయారైతే, ఇవాళ మీరు మొక్కల్లా మీరు ఎట్లా మలుచుకుంటే మీ జీవితం అట్లయితే, ఇవాళ మీరు ఈ జీవితం ఇప్పుడున్న సమయం అంతా మీరు వేస్ట్ చేసుకొని ఇలా వాడని మాట వినకుండా, టీచర్ల మాట వినకుండా, తల్లిదండ్రుల మాట వినకుండా, మాయట్లుంటల మాట వినకుండా పోతే మీ జీవితం సర్వనాశనం అవుతుంది. అటువంటిది కాకుండా మీరు అన్ని జాగ్రత్తలు తీసుకోండి. మీరు ఏదైనా అవసరం ఉంటే
వాడంతో ఫైట్ చేయండి రాజకీయ నాయకులతో ఫైట్ చేయండి ఎస్ ఇయాల మాకి ఇది అవసరం ఉంది ఇది జరుగుతలేదు కూడా వాడను కూడా ఏం చేస్తది ఆ మెచ్చార్జీలు వెంచిన రోజు మంచి భోజనం పెడతారు మెచ్చార్జీలు వెంచకపోతే వాడను కూడా ఏం పెట్టదు ఇక్కడన్నా అక్కడక్కడ వాడనలు ఏమను ఉంటే తప్పు చేయొచ్చు కానీ అందరూ ఎవరు చేయరు అక్కడ ఓ బట్టగాలు చేస్తూ ఉంటారు కాబట్టి ప్రభుత్వాలు సరిపోయినంత ఇచ్చి వాళ్ళ మీద మనం బట్టగాల్చాలి కానీ వాళ్ళు సరిపోయినంత ఇయ్యండి అన్ని మూడన్నో వాటర్ల మీద వాళ్ళ మీద మీద అవాకు చువాకు చెప్తాను నేను ఎమ్మెల్యేని కాకముందు కూడా ఎంతో మంది రాదంతం చేస్తా కూడా నేను ఎక్కడ రాదంతం చేయను అరకొర వసతులు ఉన్నాయని తెలుసిన ఇప్పుడు గురుకుల పాఠశాలలు అని పెట్టి టాయిలెట్స్ లేవు ప్రభుత్వాల తప్పు పాలకుల నిర్లక్ష్యం ఉద్యోగస్తుడు ఏముంటది ఉద్యోగస్తు చేయమన్నంత పని చేస్తాం వాళ్ళ ఒక గంట లేట్ రావచ్చు గంట ముందు పోవచ్చు ఉద్యోగస్తురాలు తప్ప అంతకన్నా తప్పేం చేయదు అవునా కదా చెప్పండి అవునా కదా అందుకే ఇలా సరిపోయినన్న మిచ్చార్జీలు ఇవ్వాలనే ఆలోచనతోనే ఒక సంకల్పం పెట్టుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేబినెట్ అంత తీర్మానం చేసి ఇవాళ మంచిగా అన్ని రంగులతోనూ కూడా రేపు రాబోయే కాలంలో అన్ని వసతులు కల్పించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది ఫస్ట్ మెచ్చార్జ్ కడుపుకు మంచి పెట్టాలి పిల్లలకు అనే ఒక ఆలోచనతో ఛార్జీలు పెంచడం జరిగింది కాస్మెటిక్ ఛార్జెస్ పెంచడం జరిగింది కాబట్టి మీరంతా సంతోషంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను ఉన్నారా మీరంతా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి కృతజ్ఞతలు చెప్తారా మళ్ళా మీరు మాకు మెచ్చార్జీల విషయంలో బాగా పెంచారు కాబట్టి మొన్న అమ్మాయి సీఎం తో మాట్లాడింది తెలుసా ఈ తెలంగాణ ప్రభుత్వంలో 17 సంవత్సరాల నుంచి మెచ్చార్జ్ పెంచడం జరిగింది కావున మీకందరికి ధన్యవాదాలు సీఎం సార్ గారికి ధన్యవాదాలు అవసరం ఉంటే చెప్పండి ఎస్సీ ఎస్టీల గీతం కాలేజ్ మధ్య తయారైతుంది వస్తాం ఫస్ట్ టైం సార్ స్టేట్ లో మీ చేతి మీదకి ఇంతవరకు మొన్న 3-4 డేస్ అయింది కదా సార్ జియో వచ్చి ఫస్ట్ టైం మీ చేతితో తీసుకున్నారు సార్ ఈ కళ్యాణి కాలేజ్ మంచి కాలేజ్ వస్తుంది పోటీ ఉంటే చాలా పోటీ ఉంటుంది కూడా అందులో అడ్మిషన్ కావాలంటే ఈ ప్రమిసెస్ లో బోర్ ప్రాబ్లం ఉందా సార్ అది ఎగ్జిస్టింగ్ ఉంది కదా బోర్ అంటే గ్రౌండ్ వాటర్ ఫ్లెషింగ్ ఎలా అందులో ఫ్లెషింగ్ చేసిన పర్వాలేదు లేకపోతే పక్కన బోర్ లిలేట్ అవ్వగలుగుతారా బోర్ రాగలుగుతారా ఏదన్నా మళ్ళీ డిస్మెంటల్ ఇదొక్కట సమస్య కదా ఓకేనా ఫుడ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మంచి కాలేజ్ మేకప్ చేయాలి.
ముఖ్య ఉద్దేశం ఇక్కడ రావడానికి మన దేశానికి స్వాతంత్రం వచ్చి 78 79 సంవత్సరాలు గడుస్తా ఉంది ఆ రోజు దేశ నాయకులు భారతదేశాన్ని అసమానతలు లేని భారతదేశాన్ని తీర్చిదిద్దాలి దేశాన్ని అని చెప్పి ఒక సంకల్పంతోని బ్రిటిష్ పరిపాలన నుంచి విముక్తి చేసి స్వాతంత్రం సాధించి పెట్టిన నాయకులు ఈ దేశంలో పేదరికంతోని కొట్టుమిట్టాడుతున్న దేశం కుల మతాలతోని కొట్టాడుతున్న దేశం మతాల మధ్యలో చిచ్చులు లేస్తున్న దేశం ఈ దేశం ఎక్కడ అసమానతలు లేని ఈ దేశాన్ని తీర్చిదిద్దాలన్న సంకల్పంతోని దానికి అన్నిటికి ముఖ్య కారణం తప్పకుండా విద్యను అభ్యసించినప్పుడే చదువుకున్నప్పుడే ఆ దేశం ఆ రాష్ట్రం ఆ కుటుంబం బాగుపడతన ఒక సదుద్దేశంతోని వసతులు లేనప్పటికీ ప్రభుత్వాలు బాలురకు వసతులు కల్పించి హాస్టల్ ఏర్పాటు చేసి వారికి భోజన వసతులు అన్ని కల్పించి ఒక మంచి చదువు చదువుకుంటే ఆ కుటుంబం ఆ దేశం ఆ రాష్ట్రం బాగుపడతన ఒక సంకల్పంతో చేస్తే వల్ల ఎన్నో ప్రభుత్వాలు మారినా ఎంతో మంది పాలకులు మారినా యొక్క హాస్టల్ యొక్క స్థితిగతులు అరకొర సౌకర్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు గత ప్రభుత్వాలు కూడా పని చేసినప్పటికీ అనుకున్న లక్ష్యాన్ని చేరలేకపోతా ఉన్నాం అనుకున్నంత పౌష్టిక ఆహారం గాని వాళ్ళ యొక్క మౌలిక వసతులు గాని కల్పించలేకపోతున్నాం అంటే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అన్ని ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు విద్యార్థులు విద్యార్థులు పేద విద్యార్థులు పేద విద్యార్థులకు విద్యార్థినులకు ఇబ్బందులు కలగొద్దు అనే ఒక సదుద్దేశంతో
మొన్న ఏర్పడిన 10 నెలల క్రిందట ఏర్పడిన ప్రజాపాలన ప్రజాసన్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో వారి ముఖ్యమంత్రిత్వంలో కేబినెట్ మంత్రులంతా కూడా కలిసి ఈ సంక్షేమ హాస్టళ్లను ఈ బాలికల హాస్టళ్లను నిన్నటి కూడా మెరుగుపర్చాలి వారి ఛార్జీలు కూడా పెంచాలి వారి కాస్మెటిక్ ఛార్జీలు కూడా పెంచాలి గత 15 సంవత్సరాల నుంచి కూడా ధరలకు అనుకూలంగా వల మార్కెట్ లో నిత్యావసర వస్తువుల యొక్క ధరలు పెరిగినప్పటికీ మెడ్ ఛార్జీలు పెంచలే కాస్మెటిక్ ఛార్జీలు పెంచలే కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం అన్ని విధాల గ్రహించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దాదాపు మెడ్ ఛార్జీలు 40% కాస్మెటిక్ ఛార్జీలు 200% పెంచి పిల్లలకు సంతోషంగా ఉండాలి వారి భవిష్యత్తు ఈ దేశానికి అవసరం వాళ్ళ ప్రయోజకులుగా మార్తనే ఈ దేశం ఈ రాష్ట్రం బాగుంటది ఒక శశశామలంగా ఒక సమగ్ర అభివృద్ధి సాధించగలుగుతాం అరకొర వసతులు ఉంటే చాలి చాలని చదువులు అందిస్తే వాళ్ళు చక్కగా చదువుకోలేరు వారి కుటుంబానికి భారమైతారు రాష్ట్రానికి భారమైతారు కాబట్టి మనము వాళ్ళు ఇప్పుడు పునాది వాళ్ళని ఇప్పుడు చదివిస్తున్నాం అంటే ఒక చక్కటి అన్ని వసతులు కల్పించి చదివిస్తే బాగుంటదని ఒక ఉద్దేశంతో ఇవల్ల మెడ్ ఛార్జీలు పెంచడం జరిగింది కాస్మెటిక్ ఛార్జీలు పెంచడం జరిగింది పిల్లలు చాలా సంతోషంగా ఉన్నారు పాపం ఇవల్ల వార్డన్లు కూడా అక్కడక్కడ ఎవరన్నా ఉండొచ్చు కానీ వార్డన్లు కూడా వారికి సరైన వసతులు కల్పించినప్పుడే సరైన భోజనాలు కానీ సరైన ఆలన పాలన కూడా చూసుకోగలుగుతారు కాబట్టి వాళ్ళ కరకొర ఛార్జీలు ఇచ్చి అరకొర వసతులు కల్పిస్తే వారు కూడా నిస్సాయిలుగా నిలిచిపోతారే తప్ప వాళ్ళు చేసేది ఏముండదు కాబట్టి ప్రభుత్వం ఇవన్నీ గుర్తించే ఇవాళ అత్యధికంగా అంటే ఒక 40% to 200% కూడా ఛార్జీలు పెంచి పిల్లల కళ్ళల్లో సంతోషం వాళ్ళ ముఖంలో సంతోషం చూడడం జరుగుతుంది నేను కూడా ఇలా నియోజకవర్గంలో సాధనార్ ఎమ్మెల్యేగా నేను ఈ బాలికల వసతి గృహానికి రావడం జరిగింది పిల్లలు కూడా అందరితో చర్చించడం జరిగింది చెప్పకుండానే రావడం జరిగింది మీడియా కూడా చెప్పకుండానే వచ్చింది అందరం కూడా చూశ్రం పిల్లల సంతోషాన్ని అవధులు లేవు చాలా మాకు మెడ్ ఛార్జీలు పెంచిరు కాస్మెటిక్ ఛార్జీలు పెంచిరని సంతోషం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో కూడా వారి కృతజ్ఞతాభివందనలు చెప్పడం జరిగింది కాబట్టి ఏదేమైనా రాజకీయాలకు పోకుండా మనం అందరం మన భవిష్యత్తు పార్టీలు వస్తుంటారు పోతుంటారు ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి నాయకులు వస్తుంటారు పోతుంటారు కానీ సమాజం మనకు భావితరాలు ముఖ్యం కాబట్టి ఒక చక్కటి సమాజాన్ని నిర్మాణం చేయాల్సిన బాధ్యత ప్రతి ప్రభుత్వం మీద ఉంది ప్రతి పాలకుల మీద ఉంది కాబట్టి ఒక మంచి సమాజాన్ని నిర్మాణం చేయడానికి మనం అందరం కృషి చేయాలి అభివృద్ధి శాఖ షాద్నగర్ బాలికల కళాశాల వసతి గృహంలో ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు హాస్టల్ని విజిట్ చేశారు ఈ సందర్భంగా సీఎం గారు లాంచ్ చేసిన డైట్ ఛార్జ్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచారు ఫస్ట్ ప్రస్తుతం 55 రూపీస్ నుండి 75 రూపీస్కి 175 రూపీస్కి పెంచారు మూడో తరగతి నుండి 8వ తరగతి పిల్లలకు 7వ తరగతి వరకు 8 నుండి 10వ తరగతి పిల్లలకు 70 రూపాయల నుండి 275 రూపాయలు పెంచారు భారీ మొత్తంలో పెంచారు పిల్లలు ఈ సందర్భంగా చాలా సంతోషంగా ఉన్నారు ఎమ్మెల్యే సార్ వచ్చి పిల్లలతో అందరితో కలిసి భోజనం చేశారు సాటిస్ఫై అయ్యారు మెడ్ ఛార్జీలు పెంచినందుకు పిల్లలు బాలికలు చాలా సంతోషంగా గత 17 సంవత్సరాల నుండి పిల్లలు నానా అవస్థలు పడ్డారు మెస్ సరిగా లేక తిండికి లేక అవి అన్ని ఎగ్స్ కానీ ఏదైనా మన టెండర్ లేక భరించలేక అనేక ఇబ్బందులు పడ్డాము మేము హాస్టల్ వాడము నేను హాస్టల్ వాడను మొహమ్మద్ జయీరుద్దీన్ ఎస్సీ కాలేజ్ బాయ్స్ హాస్టల్లో నేను షాద్నగర్లో పనిచేస్తున్నాను హాస్టల్ ఇప్పుడు మనకు మెస్ ఛార్జీలు పెంచినందుకు సీఎం కే రేవంత్ రెడ్డి గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే పిల్లలకు మెస్ కనీసం ఇప్పుడైనా మంచి పౌష్టికారం తింటారు వాళ్ళు మంచిగా ఆరోగ్యంగా ఉంటారని ఆలోచించుకొని వాళ్ళు ఎల్లప్పుడూ పిల్లలు కాస్మెటిక్ ఛార్జీలో 62 రూపాయల నుంచి 175 రూపాయలు చేసిండ్రు ప్రతి దానికి 20% పెంచిండ్రు మెస్ ఛార్జీలో బాగానే పెంచి పిల్లలు అందరూ సంతోషంగా ఉన్నాయి ఈరోజు మన స్థానిక ఎమ్మెల్యే శంకర్రావు గారు వచ్చి కానీ నేను అమలు చేసిండ్రు పిల్లలందరూ హ్యాపీగా ఉన్నారు సీఎం సార్ థ్యాంక్ యూ ఎమ్మెల్యే సార్ థ్యాంక్ యూ ఎస్సీ బాలికల వసతి గృహానికి స్థానిక ఎమ్మెల్యే గారు వచ్చి విజిట్ చేశారు
కాస్మెటిక్ చార్జెస్ డైట్ చార్జెస్ పెంచినందుకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎమ్మెల్యే గారు వచ్చి మీకు మాకున్న ప్రాబ్లమ్స్ అన్నింటినీ సాల్వ్ చేస్తా అని చెప్పారు. మా హాస్టల్లో బోర్ ప్రాబ్లం ఉండే, బోర్ ప్రాబ్లం మంచి చేపిస్తా సాల్వ్ చేపిస్తా అని చెప్పి మాకు వాగ్దానం ఇచ్చారు. మాకు డైట్ ఛార్జీలు కాస్మెటిక్ ఛార్జెస్ పెంచినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. మాతో పాటు మాతో కలిసి భోజనం చేశారు ఎమ్మెల్యే, సంతోషంగా ఉంది. అందుకు ఈ పెంపు పదిహేడవ సంవత్సరం నుంచి ఈ పెంపుని పెంపొందించారు. మరి మూడవ తరగతి నుంచి ఏడవ తరగతి వరకు 75 కాస్మోటిక్ పైసలను ఇచ్చేవారు. ఇప్పుడు ఈ తెలంగాణ ప్రభుత్వం 175 కాస్మోటిక్ డబ్బులను పెంచారు. మరియు 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 75 కాస్మోటిక్ పైసలు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఈ తెలంగాణ ప్రభుత్వం 275 కాస్మోటిక్ పైసలు పెంచారు. మరియు ఈ 3వ తరగతి నుంచి 7వ తరగతి అబ్బాయిలకు హెయిర్ కటింగ్తో పాటు 55 కాస్మోటిక్ పైసలు ఇచ్చేవారు. ఇప్పుడు 100 కాస్మోటిక్ పైసలను ఇస్తున్నారు. మరియు 8వ తరగతి నుంచి 10వ తరగతి హెయిర్ కటింగ్తో పాటు అబ్బాయిలకు 75 కాస్మోటిక్ పైసలు ఇచ్చేవారు. ఇప్పుడు 200 కాస్మోటిక్ పైసలు ఇస్తున్నారు. అందుకు ఈ కాస్మోటిక్ పైసలు మన ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారు సంతోషంగా ఉంది. జై హింద్. హాస్టల్ ఎస్సీ గర్ల్స్ స్కూల్ గర్ల్స్ హాస్టల్ నుంచి పెంచారు. ఇంకా అలా ఎమ్మెల్యే గారు వచ్చారు. మాకు మా హాస్టల్లో బోర్ ప్రాబ్లం ఉండే, దాన్ని సాల్వ్ చేస్తా అని వాగ్దానం ఇచ్చారు మాకు. ఇంకా మాతో కలిసి తిన్నారు, మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మాకు దీవెనలు ఇచ్చారు, చదువుకోవాలి మంచిగా, మా ఇంత ఎత్తుకు ఎదగకపోయినా మాకంటే ఎక్కువగా ఎదగాలని మాకు చాలా మంచి సలహాలు ఇచ్చి వెళ్ళారు. ఇలా మాతో కలిసి తిన్నందుకు, మాతో ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఛార్జ్ పెంచినందుకు సీఎం రేవంత్ రెడ్డి గారు సార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మాకు చాలా